సాధారణంగా మనలో చాలా మంది రత్నాలను ధరించుతూ ఉంటాము ముఖ్యంగా వాటికి సంబంధించి మనకున్నటువంటి నమ్మకాలు బలమైనటువంటి కారణాలు వేరువేరుగా ఉంటాయి అయితే మనం ఏదైనా రత్నాన్ని ధరించాలి అంటే ముఖ్యంగా మన జన్మ రాశిని బట్టి కాని లేదా మన జన్మ లగ్నానికి ఆధిపత్యంగా ఉన్నటువంటి గ్రహానికి సంబంధించినటువంటి రత్నాన్ని మనము ధరించడం ఒక సంప్రదాయం అయితే మన ప్రస్తుత జాతకంలో ఏ గ్రహ దశ అయితే నడుస్తుందో ఆ గ్రహ అధిపతికి సంబంధించినటువంటి రత్నాన్ని ధరించడం అనేది మరో పద్ధతి అయితే ఈ రెండు పద్ధతులలో మనము ఏ పద్ధతిని అనుసరించి రత్నాన్ని ధరించినా కానీ దానికి సంబంధించి బలమైన కారణం అనేది ఉండాలి ముఖ్యంగా మనకు ఏదైనా అనారోగ్య సమస్య కానీ లేదా శత్రు భయం కానీ లేదా అప్పుల బాధ ఇంకా ఏదైనా తెలియని ప్రమాదం సంభవిస్తుంది అనేటువంటి భయం కానీ లేదా ఆర్థిక సమస్యలు కానీ లేదా దాంపత్య జీవిత సమస్యలు కానీ లేదా వివాహం కాకపోవడం ఇంకా మనోవ్యాకులత లేదా ప్రభుత్వ దండన నిరుద్యోగం సంతానం లేకపోవడం ఎలాంటి సమస్యకు అయినా సరే లేదా విద్యలో పరాజయం లేదా మనము ఎన్ని పనులు ప్రారంభించినా వాటిలో ఆటంకాలు కలగడం ఇలాంటి ఏ కారణాలు ఉన్నా కానీ దానికి సంబంధించి రత్నాలను ధరించుతూ ఉంటాము అయితే మనకున్నటువంటి సమస్య పరిష్కార దిశగా మనం ధరించేటువంటి రత్నం అనేది మన గ్రహానికి అధిపతిగా అయ్యి ఉండాలి ముఖ్యంగా ఇంతకుముందు చెప్పబడ్డ రెండు పద్ధతులలో ఏదో ఒక పద్ధతిని అనుసరించి మనము బలమైన కారణంతో మాత్రమే ఇంకా పూర్తి నమ్మకంగా మాత్రమే రత్నాన్ని ధరించాలి అయితే నవగ్రహాలకు సంబంధించి సూర్యుడికి కెంపు చంద్రుడికి ముత్యం ఇంకా కుజుడికి పగడం అలాగే రాహువుకి గోమేధకం గురువుకి పుష్యరాగం అలాగే శనీశ్వరునికి నీలం బుధగ్రహానికి పచ్చ ఇంకా శుక్రగ్రహానికి వజ్రం అలాగే కేతువుకి వైఢూర్యం అన్వయించబడ్డాయి ముఖ్యంగా ఈ రత్నాలను ధరించడం వల్ల మనకు అనుకూల పరిస్థితులు కలుగుతాయి పుష్యమి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు ఏ ఉంగరాన్ని ధరించితే అనుకూలంగా ఉంటుందో చూద్దాం పుష్యమి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు ముఖ్యంగా పగటి సమయంలో అయితే అమ్మాయి రాత్రి సమయంలో అయితే అబ్బాయి కనుక జన్మించినట్లయితే జన్మత ఎలాంటి దోషము వర్తించదు ఆ విధంగా జన్మించడం చాలా మంచిది కూడా అలా కాకుండా పగటి వేళలో కనుక అబ్బాయి రాత్రి వేళలో కనుక అమ్మాయి జన్మించినట్లయితే మాత్రం శాంతి చేయించవలసి ఉంటుంది ఇంకా పుష్యమి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారికి వారి జాతక చక్రం ప్రకారం వారికి శుక్రదశ లేదా చంద్రదశలో కానీ మంచి మార్పులు జరుగుతాయి శుక్రదశ ఇంకా చంద్రదశ వీరికి అనుకూలించేటువంటి సమయం పుష్యమి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు జన్మించినప్పుడు ప్రారంభంలో కొన్ని కష్టాలను ఎదుర్కోవలసి వచ్చినా కానీ వీరు పెరుగుతూ ఉంటే ఆస్తి పెరుగుతుంది వీరిపైన స్థిర ఆస్తి ఏర్పడుతుంది అయితే ఎంత స్థిర ఆస్తి ఏర్పడినా కానీ ఇతరులతో పోల్చుకుంటే మాత్రం వీరి ఆదాయం తక్కువనే చెప్పవచ్చు ముఖ్యంగా వీరు ఎంత సంపాదించినా కానీ వీరు సంపాదించింది వీరి చేతిలో ఉంచుకోకుండా వేరొకరికి అప్పజెప్తారు వారు చెప్పిన విధంగా వీరు చేస్తారు వీరికే వీరు స్వతంత్రతను అస్సలు కలిగి ఉండరు స్వతంత్రతగా ఉండటానికి వీరు భయపడతారు పుష్యమి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారికి అనారోగ్య సమస్యలు అంత త్వరగా రాకపోయినా జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు మాత్రం చాలా త్వరగా వస్తాయి వీరికి ఏది పడితే అది తింటే అస్సలు పడదు పుష్యమి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు వారి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు మంచి ధర్మ బుద్ధి కలిగిన వ్యక్తులు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరికి అన్యాయం చేయరు పైగా వీరిని అన్యాయం చేసేవారు వీరిని మోసం చేసేవారే వీరికి ఎక్కువగా వీరి జీవితంలో తారసపడుతూ ఉంటారు వీరి అమాయకత్వాన్ని ఎదుటివారు వారికి ఉపయోగపడే విధంగా ఉపయోగించుకునేటువంటి వ్యక్తులే వీరి జీవితంలో వీరికి ఎక్కువగా ఎదురవుతూ ఉంటారు ఒక్క మాటలో చెప్పాలి అంటే పుష్యమి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారి దగ్గర అన్నీ ఉన్నా కానీ ఏదీ లేనటువంటి అమాయకులుగా వీరి జీవితం అనేది సాగుతుంది పుష్యమి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారికి వారు జన్మించినప్పటి నుండి 14 సంవత్సరాల వయసు నిండే వరకు కూడా వారికి శని మహర్దశ నడుస్తుంది అందుకే శని మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో వీరు నీలమును వెండిలో పొదిగించుకుని మధ్యవేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు వీరి 14 సంవత్సరాల వయసు నుండి 31 సంవత్సరాల వయసు నిండే వరకు వీరికి బుధ మహర్దశ నడుస్తుంది ఆ సమయంలో వీరు జాతి పచ్చను బంగారంలో పొదిగించుకుని చిటికిన వేలుకు ధరించడం అనేది చాలా మంచిది
ఇంకా పుషమి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారికి వారి 31 సంవత్సరాల వయసు నుండి 38 సంవత్సరాల వయసు వరకు కూడా వారికి కేతు మహర్దశ నడుస్తుంది. ఆ సమయంలో వీరు వైఢూర్యమును వెండిలో పొదిగించుకుని చిటికెన వేలుకు ధరించడం చాలా మంచిది. 38 సంవత్సరాల వయసు నుండి వీరికి 58 సంవత్సరాల వయసు నిండే వరకు కూడా శుక్ర మహర్దశ నడుస్తుంది. శుక్ర మహర్దశ నడిసేటువంటి సమయంలో వీరు వజ్రమును బంగారంలో పొదిగించుకుని ఉంగరప వేలుకు ధరించడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ శుక్ర మహర్దశలోనే వీరికి వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. వీరి యొక్క అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. వీరి ఆయుర్దాయం పెరుగుతుంది. 58 సంవత్సరాల వయసు నుండి 64 సంవత్సరాల వయసు నిండే వరకు కూడా పుషమి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారికి రవి మహర్దశ నడుస్తుంది. రవి మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో వీరు కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు. వీరి 64 సంవత్సరాల వయసు నుండి 74 సంవత్సరాల వయసు నిండే వరకు కూడా వీరికి చంద్ర మహర్దశ నడుస్తుంది. చంద్ర మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో వీరు ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 74 సంవత్సరాల వయసు నుండి 81 సంవత్సరాల వయసు వరకు కూడా పుషమి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారికి కుచ మహర్దశ నడుస్తుంది. ఆ సమయంలో వీరు పగడమును బంగారంలో పొదిగించుకుని వీరి ఉంగరపు వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు. అలాగే పుషమి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారికి బుధవారం ఆదివారం ఎక్కువగా కలిసి వస్తుంది. అలాగే గురువారం మాత్రం వీరికి అస్సలు అనుకూలించదు. కానీ స్వతహాగా వీరు గురువారాన్నే మంచి రోజుగా నమ్ముతారు. వీరికి వీరి జాతకం ప్రకారం ఎక్కువగా కూడా బుధ ఆదివారాలే కలిసి వస్తాయి. అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి రంగులు తెలుపు రంగు ఇంకా క్రీమ్ కలర్ వీరికి ఎక్కువగా మంచి ఫలితాలను అందిస్తుంది. అందుకే ముఖ్యమైనటువంటి పనులను చేసే ముందు తెలుపు రంగు ఇంకా క్రీమ్ రంగు కలిగినటువంటి బట్టలను వేసుకోవడం చాలా మంచిది. పుష్యమి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారికి కలిసి వచ్చేటువంటి సంఖ్యలు 2, 11, 29, 38, 42, 44, 43, 52, 63, 61, 71 సంఖ్యలు. ఈ 13 సంఖ్యలు కూడా వీరికి ఎక్కువగా అనుకూలిస్తుంది. ముఖ్యంగా వీరికి ఎంతో అదృష్టాన్ని కలిగించేటువంటి అంకెలు కూడా 2, 7. ఈ 2 సంఖ్యలు మిగతా సంఖ్యలలో కన్నా వీరికి ఎక్కువ అదృష్టాన్ని కలిగిస్తాయి. అలాగే వీరు ముఖ్యమైనటువంటి పనులను చేసే ముందు 3వ తేదీ కానీ 6వ తేదీ కానీ 8వ తేదీ కానీ లేదా 9వ తేదీ కానీ చేసినట్లయితే అవి వీరికి సామాన్యమైన ఫలితాలనే అందిస్తాయి. అందుకే ఆ తేదీలలో వీరు ముఖ్యమైనటువంటి పనులను కానీ శుభకార్యాలను కానీ చేయకపోవడమే మంచిది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.